హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూసాం అమిత్ షా గారు మరి మొట్టమొదటిసారిగా వైసీపీ పైన, జగన్ గారి పైన విమర్శలు చేశారు. అలాగే మోదీ గారు కూడా నిన్న సభలో ఆయన పైన తీవ్రమైన విమర్శలు చేశారు సార్. అంటే అవినీతి పెరిగిపోతుంది ఆయన పాలనలో, ఆయన జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ప్రధానంగా మోదీ గారు ఏ అంశాలపైన మాట్లాడారు సార్ నిన్న? యా, నిన్న మనం అమిత్ షాది ఆల్రెడీ చెప్పుకున్నాం. అమిత్ షా ఫస్ట్ టైం జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశాడు. అప్పుడే నేను చెప్పాను కూడా, మోడీ కూడా సిమిలర్గా చేస్తాడని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ట్రెండ్ మారిందనే విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి దేశవ్యాప్తంగా కొంత నెగిటివ్ ఇది కనిపిస్తుంది. వాళ్ళు అనుకున్న 400 ఎన్డీఏకి 400 కానీ, లేకపోతే బీజేపీకి 370 కానీ వచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి అసలు సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ రాదనేది ఇవాళ చాలామంది సెఫాలజిస్టులు చెబుతున్నారు. సో 200-250 వస్తే ఎక్కువ అనేది ఒక వర్షన్. కాబట్టి వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయినట్టే కనబడుతుంది. ముఖ్యంగా సౌత్లో దాదాపు 70 వాళ్ళు సాధించాలనుకున్నారు 130+. సో కానీ 70 కాదు కదా, 20-25 కూడా వచ్చే పరిస్థితి లేదు. కర్ణాటకలో చాలా బ్యాడ్గా ఉంది పరిస్థితి. తెలంగాణలో కూడా వాళ్ళు ఆశించిన సీట్లు ఏమి వచ్చేట్లేదు. ఇంకా తమిళనాడు లేదు, కేరళ లేదు, పాండిచ్చేరి ఏం పెద్దగా లేదు. సో అందువల్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోకస్ చేద్దామన్న దీనికి వచ్చేసారన్నమాట. వాళ్ళకి ఏంటంటే బీజేపీకి ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు, పర్మనెంట్ మిత్రులు కాదు. నిజానికి 5 పాటు జగన్ మద్దతు చాలా విషయాల్లో వాళ్ళు రాజ్యసభలో తీసుకున్నారు. అనేక బిల్లులు పాస్ చేయడానికి జగన్ వాళ్ళకి హెల్ప్ చేశాడు. వాళ్ళు కోరుకున్న రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అనేక రకాలుగా జగన్ వాళ్ళకి హెల్ప్ చేశాడు. దానికి తగినట్టుగా జగన్కి కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. అలాగా వాళ్ళిద్దరి సంబంధం కొనసాగింది. కాకపోతే ఏంటంటే జగన్ని ఎన్డీఏలో చేరే పరిస్థితి లేదు. జగన్ చేరున్నా జగన్ని చేర్చుకుండేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఇదే పరిస్థితి తెలుగుదేశంకి వచ్చిండేది. నిన్న ఎట్లయితే జగన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడో అప్పుడు చంద్రబాబుని వ్యతిరేకిస్తూ మోడీ మాట్లాడాడు. ఇదంతా కూడా రాజకీయాలు, అధికారం. సో అధికారంలో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడ చూసాం, కేసీఆర్తో మొన్నటి వరకు రహస్యంగా స్నేహం చేశారు. దాని తర్వాత ఆయన మీద అటాక్ చేస్తున్నారు. శివసేన చూసాము, శివసేనతో ఒకప్పుడు వీళ్ళు మిత్రపక్షంగా ఉండింది, దాన్ని చీల్చారు. ఏఐడిఎంకి ఇలాగా మన దేశంలో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. బీజేపీకి ఏంటంటే అధికారం ఇంపార్టెంట్ తప్ప ఏ రకమైన ఐడియాలజీ బీజేపీకి లేదు. నిజానికి బీజేపీకి మతతత్వ ఐడియాలజీ ఉందనుకుంటారు, కానీ మతత్వ ఐడియాలజీ కంటే కూడా మోడీకి అధికార ఐడియాలజీని బలంగా ఉంటుంది. మతత్వం కూడా సెకండరీ అంశమే వాళ్ళకి. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు సడన్గా ఒక షిఫ్ట్ కనబడుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది కూటమికి, ముఖ్యంగా చంద్రబాబుకి ఆనందం కలిగించే విషయం. సో నిన్న మోడీ 2 అనకాపల్లిలో రాజపాలెం అండ్ రాజమండ్రిలో వేమగిరి, ఈ 2 పాల్గొన్నాడు. అనకాపల్లిలో డైరెక్ట్గా జగన్ పేరు తీయకుండానే మాట్లాడాడు, కానీ రాజమండ్రిలో జగన్ని డైరెక్ట్గానే అటాక్ చేశాడు. ఆయన ప్రధానంగా తీసుకున్న అంశాలు అవినీతి, అభివృద్ధి. చంద్రబాబుది 2014 నుంచి 19 వరకు అభివృద్ధి బ్రహ్మాండంగా సాగిందని, ఇక్కడికి వచ్చేసరికి జగన్ వచ్చేసరికి అభివృద్ధి 0 వేగంతో, అవినీతి 100% వేగంతో వెళ్ళిందనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. ముఖ్యంగా మద్యం అండ్ ఇసుక, ఈ రెండింటిని పేర్కొన్నాడు. ఇసుక కుంభకోణం, మద్య కుంభకోణం జరుగుతుంది అని కర్ణాటకతో పోల్చాడు. కర్ణాటకలో ట్యాంకర్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఉంటే, ఇక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉంది అనే విషయం కూడా ఆయన చెప్పాడు. అట్లాగే పోలవరాన్ని మేము డబ్బులు ఇచ్చినా కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయలేదన్నాడు. తర్వాత 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని లేకుండా చేశాడని చెప్పాడు. తర్వాత మేము చెన్నై విశాఖ కారిడార్ వేసామని చెప్పాడు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా మేము నిర్మించబోతున్నాం అన్నాడు. అట్లాగే అనకాపల్లి చెరుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే జగన్ పట్టించుకోలేదు, మేము వచ్చినాక వాళ్ళ సంగతి చూస్తూ ఉన్నారు. తర్వాత 3IT పెట్టాము, ఐసర్ పెట్టాము, ఐఐఎం పెట్టాము, విశాఖ రైల్వే జోన్కి మేము డబ్బులు ఇస్తామన్నా కూడా జగన్ ల్యాండ్ చూపించలేదు. అట్లాగే నీటి ప్రాజెక్టులు చేయలేదు, మేము చేస్తాము. పోలవరం కూడా మేము 2 చేస్తాము. ఈ విషయాలు ప్రధానంగా మాట్లాడాడు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి వేగంగా వెళ్తుందనేది. సంక్షేమ పథకాల గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదు. అట్లాగే ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా ఆయన మాట్లాడలేదు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. తర్వాత ముస్లిం రిజర్వేషన్ గురించి దేశమంతా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడలేదు. తర్వాత ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం జనసేన విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి, దాని మీద ఈయన మాట్లాడలేదు. ఎందుకంటే అది తీసుకొచ్చిందే కేంద్రం, కేంద్రమే అందరికి చెప్పింది చేయమని. సో దాని గురించి నోరు తెరవలేదు. తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేట్ ప్రారంభం చేస్తున్నారు, అది పెద్ద ఇష్యూ, దాని మీద పవన్ కళ్యాణ్ కూడా గతంలో నోరు తెచ్చాడు, దాని గురించి కూడా ఆయన మాట్లాడలేదు. ఇలాగా అనేక విషయాల మీద స్ట్రాటజికల్గా మౌనం వహించాడు. జగన్ మీద నెగిటివ్గా మాట్లాడాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో 2019లో ఈయన మాట్లాడాడు చంద్రబాబు గురించి అని వీడియో వైరల్ చేస్తున్నాడు. ఇప్పుడేం మాట్లాడాడు, అప్పుడేం మేరకు రెండు ఒక దగ్గర పెడుతున్నారు. అప్పుడేమో నేను మోడీ కంటే సీనియర్ అని చెప్పినప్పుడు, అవును నువ్వు ఆయన సీనియరే, నాకంటే సీనియరు, దేంట్లో సీనియర్, అవినీతిలో సీనియరు, తర్వాత స్కాముల్లో సీనియరు, మా సొంత పిల్లనిచ్చిన సొంత మామని పొడవడంలో సీనియరు, ఇట్లాగంతా ఆయన మాట్లాడిన వీడియో ఉంది 2019లో. అంటే 2019లేమో చంద్రబాబు అవినీతి, అభివృద్ధి లేదు, పిల్లనిచ్చిన మామను పొడిచాడు, స్కాముల్లో ఇరుక్కుపోయాడు అనేమో 2019లో చెప్తాడు. ఇప్పుడు వచ్చేమో 2019 వరకు అభివృద్ధి బాగుందంటాడు. మరి మోడీ కూడా అందరిలాగా జనం వెదవాలనుకుంటున్నాడా, లేకపోతే మరుపు మతి మరుపు వచ్చేసిన జనాలకు మతి మరుపు వచ్చిన వీడియోలు ఉన్నాయి కదా, సో ఆ వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు. అంటే పక్తు ఇక్కడ రాజకీయం తప్ప ఎవడికి ఏమి, నేను గతంలో ఏం మాట్లాడాను అనేది ఎవడికి లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు. మోడీ నేను ఏదో భిన్నమైన రాజకీయాలు చేస్తాడంటాడు, కానీ ఆయన అందరికంటే ఘోరమైన రాజకీయాలు చేయడంలో ఆయన టాప్లో ఉంటారు. మొత్తం విలువలు లేని రాజకీయం, అధికారం చుట్టూ రాజకీయం చేయడంలో మోడీ నెంబర్ వన్లో నిలుస్తాడు, ఇక అవార్డు ఇవ్వచ్చు ఆయనకి. సో ఇక్కడ కూడా అదే చేశాడు. అప్పుడేమో జగన్ పొగిడారు, ఇప్పుడేమో చంద్రబాబును పొగుడుతున్నారు, జగన్ దిద్దుతున్నారు. ఇదే జగన్ కానీ ఎన్డీఏలో చేరుంటే రివర్స్లో ఉండేది. సో ఇదంతా ఏంటంటే, వీళ్ళు మొన్నటి వరకు చంద్రబాబు అరెస్ట్ను మోడీని జయించాడు, మోడీ చెప్పకపోతే జగన్ ఎందుకు చేస్తాడని చెప్పేవాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడేమో మోడీ జగన్ విమర్శిస్తున్నాడు. అదే మరి మోడీ చంద్రబాబును జైలుకి పెట్టుంటే ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడలేదు, చంద్రబాబు జైలుకి ఎందుకు పంపించాడు జగన్ అనే విషయం మీద కూడా ఏం మాట్లాడలేదు. ఇదంతా జనము ఆల్రెడీ జనాల్లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా. సో మోడీని ఇప్పుడొచ్చి సడన్గా అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని ఇబ్బందులకి జగనే కారణం అని చెప్పేస్తే, మరి మోడీ ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు, అప్పులు ఎందుకు అలో చేశారు మోడీ, తర్వాత రాజధాని విషయంలో మోడీ మాకు సంబంధం లేదని ఎందుకు అఫిడవిట్ సుప్రీంకోర్టులో ఇచ్చింది, పోలవరం ఎవరిది, జాతీయ ప్రాజెక్టు చేయాల్సింది వాళ్ళు, కంప్లీట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, నువ్వు డబ్బులు ఇచ్చిందే 15,000 కోట్లు, 15,000 కోట్లకి ఏం కంప్లీట్ అవుతుంది. సో జాతీయ ప్రాజెక్టుని కంప్లీట్ చేయకపోతే కూడా దాన్ని కూడా జగన్ మీద వేస్తున్నారు. తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కనీసం బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడలేదు. విభజన హామీలు ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఇలాగ అనేక విషయాల మీద మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడకుండా గతంలో మాట్లాడిన దానికి కంప్లీట్ యూటర్న్ మాట్లాడుతూ, కంప్లీట్ జగన్ని మాత్రమే నిందిస్తూ, మరి అట్లాంటి జగన్ కుంభకోణాలు చేస్తుంటే అతని మద్దతు ఎందుకు తీసుకున్నారు మీరు రాజ్యసభలో, అతను ఒక స్కాములు చేస్తున్నాడు ప్రజా వ్యతిరేక అయినప్పుడు అతని మద్దతు మీరు ఎలా తీసుకుంటారు, మీరు ఎలా ఆయన పరిమళ పత్వానికి రాజ్యసభ సీటు ఇప్పిస్తారు. ఇలాగా అనేక విషయాలు మొన్నటి వరకు కూడా తెలుగుదేశం ఏం చెప్పింది, జగన్ని వైస్ బీజేపీనే కాపాడుతుంది అన్ని విషయాల్లో అని చెప్పింది. మరి జగన్ అంత అవినీతి పాడైతే ఆయన 18 కేసులు ఉంటే ఎందుకు మీ 10 ఏళ్ల పీరియడ్లో ముందుకెళ్ళలేదు. సో ఇవన్నీ మోడీకి ఎదురయ్యే ప్రశ్నలు జనం ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు, ఆల్రెడీ వీడియోలు పెడుతున్నారు. సో ఖచ్చితంగా మోడీ ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు యూటర్న్లు తీసుకుంటుంటే జనం కూడా నీతో పాటు యూటర్న్లు తీసుకోలేరు కదా, జనం ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరగడానికి జగన్ కారణం కాదు కదా, నిత్యావసర వస్తువులు పెరగడానికి జగన్ కారణం కాదు కదా. సో అవన్నీ మరి మోడీ ఎందుకు మాట్లాడలేదు, సో ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. అంటే క్లియర్గా ఇది రాజకీయ సభగానే మనం అర్థం చేసుకోవాలి. మోడీకి అమిత్ షాకి తమ ప్రయోజనాల రీత్యానే వాళ్ళు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సో క్లియర్గా అది అర్థమవుతుంది, అంతకంటే ఏం లేదు. ఓకే సార్.
థ్యాంక్ యూ సో మచ్.